ఐటీలో ఎనిమిదేళ్లుగా తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందని ఆ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు కరోనా ఉన్న గతేడాది అంచనాలకు మించి రాణించామని తెలిపారు హైదరాబాద్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదిక విడుదల చేశారు ఐటీ అనుబంధ ఎగుమతుల్లో గతేడాది ఇరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం వృద్ది నమోదైందని పేర్కొన్నారు జాతీయ సగటు పదిహేడు పాయింట్ రెండు శాతం కంటే తొమ్మిది శాతం ఎక్కువ సాధించామని వెల్లడించారు దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్లోనే లక్షన్నర వచ్చాయని తెలిపారు ఈ నెల దశ రేటుతో ఐటీ రంగంలో ఒక లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకోగలిగాం భారతదేశ సగటు చూసినట్టయితే కేవలం పదిహేడు శాతం మాత్రమే వృద్ధి రేటు ఉంటే తెలంగాణలో ఇరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉండడం అనేది నిజంగా కూడా మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది మన ఐటీ ఇండస్ట్రీకి ముఖ్యంగా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి ఒక లక్ష నలభై తొమ్మిది వేల పైచిలకు కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలో ప్రత్యక్షంగా అంటే దాదాపు ఒక లక్ష యాభై వేల కొత్త ఉద్యోగాలు ఒక సంవత్సరం పోయిన ఒక సంవత్సరంలోనే వచ్చినాయి ఐటీ రంగంలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల ఎగుమతులు ఉండేది తెలంగాణ నుంచి ఈరోజు లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు అంటే మూడు వందల శాతం కంటే ఎక్కువ రెట్లు వృద్ధి మనం సాధించగలిగినాం ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఐటీ రంగంలో ప్రత్యక్షంగా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఏడు మంది పనిచేసేవాళ్ళు ఈరోజు ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు అంటే దాదాపు ఎనిమిది లక్షల మంది ఐటీ రంగంలో ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉండడం అనేది అందులో డెఫినెట్గా మనందరికీ గర్వకారణం ఈ రంగం వృద్ధి రేటు ఈ రంగంలో వస్తున్న గ్రోత్ చూసినట్టయితే తెలంగాణ ఎంత వేగంగా ఎదుగుతున్నది హైదరాబాద్ ఎంత వేగంగా ఎదుగుతున్నది గమనించవచ్చు